నమస్కారం అండి, నా పేరు సుధా, నేను హయత్ నగర్లో ఉంటాను. ఈరోజు ఇంటి చిట్కా ఉసిరికాయతో లాభాలు. డ్రై మామూలు పచ్చి ఉసిరికాయ పిల్లలు ఇష్టంగా తినరు, సో క్యాండిల్ లాగా చేసి తింటే పిల్లలు ఇష్టంగా తింటారు. అది ఏ విధంగా చేయాలి అంటే పచ్చి ఉసిరికాయలు తీసుకొని మంచిగా కడిగి గుడ్డుతో తూర్చి నీట్గా పెట్టాలి. ఒక టైట్ ఎయిర్ కంటైనర్ తీసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక 6 గంటలు లేకపోతే ఒక రోజు పెట్టి నెక్స్ట్ డే తీసి ఒక రూమ్ టెంపరేచర్కి సరిపోయేంతగా అయిన తర్వాత ఒక గంట తర్వాత వీటిని విడివిడిగా పాయలు పాయలుగా ఉసిరికాయలు ఈజీగా వస్తాయి పాయలు పాయలుగా. సో పాయలు పాయలుగా వచ్చిన తర్వాత 1/4 కేజీ ఉసిరికాయలకు 300 గ్రాముల షుగరు లేకపోతే బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు. 2 కల్ ఏదైనా ఒకటి తీసుకొని అందులో ఒక 10 గంటలు షుగర్ వేసి అందులోనే ఒక బౌల్లో పెట్టి ఒక గుడ్డ కట్టేసేసి పెట్టిన తర్వాత తెల్లారడి వరకు వాటర్ మొత్తం వాటర్గా అవిపోతుంది. అవి 3 రోజులు ఎండకు పెడితే ఉసిరికాయలని మంచిగా డ్రైగా అయిపోతాయి, అవి ఇష్టంగా తింటారు. అదే ఒక పచ్చిగా ఉసిరికాయ తినడానికి పిల్లలు ఇష్టపడరు. ఇలా చేసి క్యాండీలాగా చేసి ఇస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. ఇవి ఉసిరికాయల వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా మనకు విటమిన్ సి, థైమిన్, మనకు చాలా ఐరన్ ఇలాంటివన్నీ మనకు డైరెక్ట్గా దొరుకుతాయి ఉసిరికాయ తినడం వల్ల. ఇవి లాభాలు. ఉసిరిని సూపర్ ఫుడ్ గా పిలుస్తారు. అనేక రకాలుగా కూడా తీసుకోవచ్చు. కాయగాను జ్యూస్ రూపంలోను ఎండబెట్టుకుని వరుగులు చేసుకుని అన్నంలోకి పచ్చడిగా కూడా చేసుకుని తినచ్చు. ఆయుర్వేదంలో ఉసిరిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. విటమిన్ సి, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, కెరటిన్, బి కాంప్లెక్స్ ఇంకా ఎన్నో మినరల్స్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఉసిరి ప్రతిరోజు తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఉసిరి తీసుకోవడం వల్ల డయాబెటీస్ కంట్రోల్లోకి వస్తుంది, బరువు కూడా తగ్గుతారు, ఇమ్యూనిటీ పెరుగుతుంది. సుధాగారు చెప్పిన విధంగా 1/4 కేజీ ఉసిరికాయలు తీసుకుని వాటిని బాగా కడిగి ఆ కాయలు తడి లేకుండా తుడిచి ఒక రోజు మొత్తం డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టాలి. తర్వాత వాటిని పాయలు పాయలుగా విడదీయచ్చు. ఇలా వచ్చిన పాయలకు 300 గ్రాముల చక్కెర లేదా బెల్లం తీసుకుని ఈ రెండు కలిపి ఒక క్లాత్ లో చుట్టి 3 డేస్ ఎండలో ఉంచడం ద్వారా అవి క్యాండీ చాక్లెట్స్ లాగా తయారవుతాయి. వీటిని పిల్లలు చాలా ఇష్టంగా తినడం మనం గమనించవచ్చు. ఇంత మంచి చిట్కా చెప్పిన సుధా గారికి ధన్యవాదాలు.